Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ అభ్యర్థిని గెలిపించండి, మళ్లీ నోరు జారిన చంద్రబాబు. ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. ఎప్పటి మాదిరిగానే అధికార వైసీపీ సింగిల్గా పోటీ చేస్తూ ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళుతోంది. ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రచారానికి కేవలం 10 రోజులు సమయం మాత్రమే ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పార్టీల అధినేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. సభకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో చంద్రబాబు తప్పుగా మాట్లాడారు. ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థికి బదులుగా వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాయచోటి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రాంప్రసాద్ రెడ్డి పోటీ చేస్తూ ఉండగా అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి బరిలో దిగారు. అయితే చంద్రబాబు టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డికి బదులుగా వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఓటు వేయమని కోరారు. దీంతో అక్కడున్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చంద్రబాబు ఇలా తప్పుగా మాట్లాడడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పలుమార్లు వైసీపీకి మద్దతుగా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థికి చంద్రబాబు ఓటు వేయమన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.